తెలుగుదేశం పార్టీ ముందున్నప్పుడు ఒకే ఒక్క టార్గెట్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బలం తెచ్చుకోవడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీ ఎంత దారుణంగా బలహీనపడిందో అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి అనేది చంద్రబాబు గారిస్తున్న పిలుపు కానీ ఎంతవరకు సహకరిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి ఒకసారి చూస్తే తాజాగా తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిసి కొంతమంది సీనియర్ నేతలు టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారంట తాజాగా ఆ లేఖ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి సీరియస్ డెసిషన్ తీసుకోలేదు అనేది ఎందుకంటే ఆ లేఖలో ఏముంది అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇమీడియట్గా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మార్చకపోతే గనక రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండిపోతోంది అనేది ఆ లేఖలో సీనియర్ నేతలందరూ కలిసి చర్చించుకొని వాళ్ళ నిర్ణయం ఏంటి అనేది ఆ లేఖలో పొందుపచ్చారంటే ఆ లేఖ చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది కానీ దాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఎందుకంటే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం ఆ దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది సో ఇటువంటి టైంలో ఎందుకు చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్నారు అనేది ఆ పార్టీలో ఉన్న నేతలు సైతం అర్థం కావట్లేదు ఒక స్పష్టత అయితే రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేయబోతున్నారు అనేది ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులను ఆల్రెడీ ప్రకటించేశారు ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రకటించబోతున్నారంట మిగిలిన పార్లమెంటు స్థానాలకి వాళ్ళందరినీ ప్రకటించిన తర్వాత అప్పుడు రాష్ట్ర పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మార్పు గురించి ఆలోచిస్తారు అనేది ఒక రకంగా తెలంగాణలో కూడా అధ్యక్షుడు మారుస్తారా అంటే అక్కడ ఎల్ల రమణ గారు ఉన్నారు ప్రస్తుతం ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారా ఇక్కడ కళా వెంకట్రావు గారి ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారు అచ్చెన్నాయుడు గారిని పెడతారు రకరకాల ప్రచారాలు జరిగింది కానీ అధ్యక్షుడి విషయం పక్కన పెట్టేసి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయ కత్తల విషయాలు మాత్రమే ఆయన తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలని కంపేర్ చేయడం సరికాదు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర అనేది కొంతమంది తమ్ములు చెబుతున్నమాట కానీ స్వయంగా సీనియర్ నేతలందరూ లేఖ రాసి చంద్రబాబు గారికి చేసిన ఎందుకు స్పందించలేదు ఎందుకు లైట్ తీసుకున్నారు అధ్యక్షుడు మార్పు విషయంలో అనే దానికి మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి